అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. మీకోసం మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు 20న ఏపీ జేఏసీ సమావేశం అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తూ ఉన్నాం. ఉద్యోగ సమస్యలపై మనకి రేపు సమావేశం అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. సో సమావేశంలో నిర్వహించేటువంటి చర్చించేటువంటి అంశాల గురించి నోట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ నెల 21న మనకి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై సీఎస్ అయితే మనకి మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు కదా. సో ఈ మీటింగ్లో మనకి ఖచ్చితంగా పీఆర్సీకి సంబంధించి, పెండింగ్ డిఎల్కి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ స్పందిస్తాం, చర్చిస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులు అయితే చెప్పినట్లుగా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి శుభవార్త. ఇక్కడ చూడవచ్చు 11వ పీఆర్సీ, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎఫ్ సరెండర్ లీవ్, మెడికల్ రీఎంబర్స్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర బిల్లులకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తామంటూ మనకి సమీర్ శర్మతో ఖచ్చితంగా వీటికి సంబంధించి చర్చించి ఖచ్చితంగా తుది నిర్ణయాలు ప్రకటించేలా ప్రయత్నాలు చేస్తామంటూ మనకి ఉద్యోగ సంఘ నేతలు మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఇదొక మంచి శుభవార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమావేశానికి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సభ్యులు తప్పగా హాజరు కావాలని చెప్పి కూడా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తంగా మనకి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన అనేక సమస్యలపై మనకి చర్చిస్తామంటూ కూడా హృదయరాజు చెప్పడమే జరిగింది. సో ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించి, పెండింగ్ డిఏలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు సమావేశంలో మనకి ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.